ఈరోజు వాక్య సందేశము దేవుని హస్తము తోడయుండుట. ఇక్కడ ఎజ్రా భక్తుడు అంటున్నాడు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. నా దేవుని హస్తము నాకు తోడుగా ఉండటం వల్ల అన్నిటినీ సమకూర్చుకోగలిగాను. మనుషులను సమకూర్చాను, వస్తు సామాగ్రిని సమకూర్చాను, ఆస్తిని సమకూర్చాను, అధికారుల సహకారాన్ని సమకూర్చుకున్నాను. దొంగలు దుష్టులు దుర్మార్గులు పాలిట పడకుండా నాకు కలిగిన దాని చుట్టూ కూడా కాపుదలను నేను సమకూర్చుకోగలిగాను. ఈ అన్నిటినీ నేను సమకూర్చుకుని దేవుని కార్యం చేయడానికి నేను వెళ్ళాను, చేశాను, ముగించాను అంటే భక్తుడైన ఎజ్రా అంటున్నాడు, నా దేవుని కరుణాహస్తము నాకు తోడై ఉండటం వల్లనే ఇది జరిగాయి. ఎందుకంటే దేవుని హస్తం తోడుగా లేకపోతే ఎజ్రా వంటి వారు ఏమీ చేయలేరు. ఆయన ఆ దేశ పౌరుడు కాదు, ఆయన దేశము ఇజ్రాయెల్ దేశం, ఆయన భాష ఇది కాదు, ఆయన ఆచార వ్యవహారాలు ఇవి కాదు, కానీ పొరుగు దేశంలో ఉన్నాడు. బానిసలుగా వారి పితరులు పట్టబడ్డాడు, వారితో పాటు యవనస్తులు కూడా చెరపట్టబడ్డారు. ఇప్పుడు తన దేశం కాదు, తన ప్రజలు కాదు, ఇది తన దేవునికి ఏం చేయాలో ఆయన పద్ధతులు ఏంటో ఈ రాజుకు అస్సలు తెలియదు. అటువంటిది రాజు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. రాజా, నేను ఇలా నా దేవుని మందిరం కట్టడానికి వెళ్తున్నానన్నప్పుడు రాజు అధికారం, ఆయన పర్మిషన్స్ ఇవ్వాలి, ఆయన సహకారం కావాలి. ఉంటేనే బయటికి వెళ్ళగలుగుతాడు, పనులు చేసుకోగలుగుతాడు. కానీ ఎజ్రా ప్రారంభించిన ప్రతి పనిలో కూడా ఏదో సొంతూరులో ఉంటే పనులు ఎలా అయిపోతాయో, తెలిసిన అధికారులు ఉంటే పనులు ఎంత చకచక్క అయిపోతాయో, అంతకన్నా వేగంగా అన్ని పనులు జరిగిపోయాయి. ఇంత సులువుగా, ఇంత సునాయాసంగా, ఇంత అద్భుతంగా, ఇంత ఈజీగా తను ఊహించిన దానికన్నా రాజు ఎన్నో రకాలుగా సహకరించి అతనికి అన్నీ సమకూర్చాడంటే ఇది మానవ శక్తి వలన జరిగింది కాదు, నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండటం వలన మాత్రమే ఇలా జరిగిందని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవుని హస్తం ఎజ్రాకు తోడుగా ఉండటం వలన రాజు యొక్క దయ అతను పొందుకున్నాడు, సహకారాన్ని అతను పొందుకున్నాడు. ఎజ్రా గ్రంథం 7:13-26 చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను, అతని 7 మంత్రుల చేతను పంపబడితే గనక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండి ఇజ్రాయేలీలలోను వారి యాజకుల్లోను లేవీలలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడే వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇజ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములు నువ్వు తీసుకుని పోవలను. మరియు బబులోను ప్రదేశమందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించే వస్తువులు నీవు తీసుకుని పోవలను. మందిరం కడుతున్నారంటే దాంతో పాటు వెండి బంగారము వస్తు సామాగ్రి అన్నీ కావాలని రాజుకు బాగా తెలుసు. నీ దేవుని మందిరానికి కావాల్సిన మొత్తం తీసుకుని వెళ్ళు అంటున్నాడు. తడవు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణములను కొని యెరూషలేమందుండి మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించవలను. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దాన్ని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీ యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగించవలను. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుడికే మరి ఏదైనాను నీకు కావలసిన ఎడ్ల అది రాజు యొక్క ఖజానాలో నీకు ఇయ్యబడిన. మరియు రాజునైన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలను. నది అవతల ఉన్న వాళ్ళకు కూడా ఆయన ఆజ్ఞిస్తున్నారంట, ఈ శాస్త్రి దైవజండి ఏమైనా మందిరం కోసం కావాలని అడిగితే ఆలస్యం కాకుండా దాన్ని చేసేయమంటున్నాడు. 22 1,000 గోధుమలు, 200 మణుగుల వెండి, 300 ద్రాక్ష రసము, 300 నూనె లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమైనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యం మీదకిని అతని కుమారుల మీదకి కోపం ఎందుకు రావలను? ఈ రాజు ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఆకాశమందున్న నీ దేవునికి నేను చేయవలసిన కార్యం చేయకపోతే నా మీద కోపం, నా కుమారుల మీద కోపము రానేలా, నా మట్టుకైతే నీ దేవునికి ఏది కావాలో అన్నిటినీ నేను సమకూరుస్తాను అంటున్నాడు. ఎజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉండటం వలన రాజు సముఖంలోంచి కంప్లీట్ గా ఫుల్ సపోర్ట్ అనేది
కలిగి ఉండటం కూడా మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా దేవుని హస్తం తోడుగా ఉండటం వలన మంచి పరిచారకులను తన సేవకుల్ని లేవీయులను తీసుకుని వెళ్ళగలిగాడు. అసలు పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఒక ఆత్మీయ జ్ఞానంతో క్రమముతో నడిపించే ఆత్మ జ్ఞానం లేని దైవజనులు మరి లేకుండా ఎంత పెద్ద మందిరం ఉన్నా దానివల్ల ప్రయోజనము లేదనే చెప్పాలి. ఎజ్రా అనుకున్నాడంట, రాజుగారు పర్మిషన్ ఇచ్చారు, వెండి బంగారం గోధుమలు ఉప్పు అన్నీ ఇస్తారన్నాడు. కానీ ఇవన్నీ తీసుకెళ్లిన తర్వాత అసలు ఆ మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆ క్రమం ప్రకారం బలులర్పించే సేవకుడే లేడు, ఒక లేవీడు లేడే. అంటే అన్ని ఉన్నా దైవజనులు లేకపోతే అది పెద్ద కొదువే. ఇక్కడ లేవీడు ఎవరా అని వెతకడం ప్రారంభించాడు. ప్రభు అన్ని ఇచ్చావు కానీ లేవీడు ఒక్కడూ కనబడట్లేదే, వీటన్నిటిని నేను కొనుక్కొని తీసుకెళ్తా. కానీ ఒక క్రమముగా దేవుని పద్ధతిలో దేవునికి ఇష్టమైన రీతిగా దైవ కార్యక్రమాలు నిర్వర్తించే దైవాత్మ కలిగిన ఒక దైవజనుడు నాతో లేకపోతే ఏంటి ప్రయోజనం అని ఆకాశమందున దేవుడికి మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు ఒక మంచి లేవీని దేవుడు చూపించాడంట. దైవజనమా, నీకు ఒక మంచి దైవజనుడు దైవజనరాలు నీకు కాపరిగా ఉన్నా, ఒక మంచి ఆత్మీయ సంఘంలో నువ్వు నాటబడినా, నీవు దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని అత్యంత ప్రేమ నీ పైన ఉన్నది కాబట్టే ఒక పరిశుద్ధమైన సహవాసంలోనూ ఆత్మపూడైన సంఘ కాపరి యొక్క నాయకత్వంలో ఒక సంఘం నడుస్తుందంటే ఆ సంఘానికి దేవుడిచ్చిన కృప అనుకోవాలి. అందువల్లే దైవజీవనలు బట్టి కూడా దేవుణ్ణి గణపరచాలి. చాలా చోట్ల వాక్య ఆహార లేమితో మిడిమిడి జ్ఞానంతో ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియకుండా గొర్రెలను దారి తప్పించే ఆ జ్ఞానంతో ఉన్న కాపర్లు ఎంతో మంది ఉన్నారు. ఒక గొర్రెల గుంపు ఉందంటే అక్కడ దేవుడు తప్పకుండా గొర్రెల కాపరిని ఉంచి తీరుతాడు. ఆ కాపరి తన ప్రాణాన్నైనా పెట్టి గొర్రెలను కాపాడుకుంటాడంట. ఒక సంఘమునకు దేవుడు ఒక సహవాసంలో ఒక ఆత్మీయ క్రమాన్ని పెట్టి నడిపించినప్పుడు ఆ క్రమంతో ఉన్న సంఘ సహవాసంలో నువ్వు ఉండటం అనేది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం. నీకు ఇవ్వబడినటువంటి గొప్ప ధన్యతగా భావించి ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. దైవజనుడు కొరకు ప్రార్థన చేయాలి. సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన నామాన్ని నువ్వు గణపరచాలి. ఒక్క దైవజనుడు ఒక లేవీయుడు కావాలని మోకరించి ఏడ్చి మొరపెట్టి ప్రార్థన చేయగా కృపగల దేవుడు ఎజ్రా ప్రార్థన ఆలకించి మంచి లేవీయుల్ని కొంతమందిని అతనితో పాటు సమకూర్చాడంట. ఆ లేవీయులతో పాటు మరొక 200 మంది పరిచారకులు బయలుదేరారంట. ఒక్క బోధకుడు ఉంటే సరిపోదు, మేము ప్రసంగం చేస్తాం, కానీ దేవుని సేవా పరిచయ కార్యక్రమాలు నిర్వర్తించే పరిచారకులు కావాలా లేదా? వాళ్ళని మనం ఏమని పిలుస్తున్నాం? వాలంటీర్స్. వాళ్ళు అన్నారంట 200 మంది వాలంటీర్స్ బయలుదేరారంట ఆ దేశంలో నుండి. మా దేవుని మందిర పనిలో మేము సహకరిస్తాం, ఏ పని చేయాలన్నా నీకు తోడుగా ఉంటామని 200 మెంబర్స్ లేవీయులతో పాటుగా 200 మంది దేవుని పరిచారకులు వారితో పాటు బయలుదేరినప్పుడు తన దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి నా దేవాని కరుణాహస్తము నాకు తోడుగా ఉండటం వల్లనే కదా ఈ యొక్క కృప నాకు దొరికిందని ప్రభువును కనపరిచాడు. మూడవదిగా దేవుని యొక్క హస్తము తోడుగా ఉండటం వలన ఎజ్రా క్షేమకరమైన ప్రయాణం కొనసాగించగలిగాడు. ఎజ్రా ప్రయాణం సాగించాలనుకున్నాడు, కానీ ఆయన ప్రయాణం తార రోడ్డు మీద కాదు, ఆయన ప్రయాణము చాలా కీకారణ్యంలో ప్రయాణం. అందరూ వచ్చి చెప్పారంట, ఎజ్రా దేశం నుండి యెరూషలేము అనే ఆ పట్టణానికి ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళే ఏ మార్గాన్నైతే నువ్వు ఎన్నుకున్నావో ఈ మార్గము భయంకరమైన మార్గం, దీనిలో విషసర్పాలు ఉంటాయి, ఈ ప్రయాణంలో అడవి దొంగలు ఉంటారు. మీరు వెండి బంగారాలు తీసుకున్నారని తెలిసిన కొంతమంది దొంగలు వచ్చి వెండి బంగారం తీసుకుంటారు, మీతో పాటు కొన్ని 100,000 రూపాయల విలువైన ఆహార పదార్థాలు తీసుకుని వెళ్తున్నారు. అనేక మంది ఆహారము లేమితో ఉన్నారు, దొంగలు ఊరి మీద పడలేరు కాబట్టి ఇలాంటి సమయంలో స్మగ్లింగ్ చేసే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మేమేమి దోపిడీ చేసి కొన్ని 1 సంవత్సర కాలానికి అవసరమైనటువంటి ఆహారం మీ దగ్గర నుంచి దొంగిలించి తీసుకెళ్లిపోతారు. మీ ఆడబిడ్డలను చంపుతారు, మీ పసిబిడ్డలను చంపుతారు. ఇంకా అదే కాకుండా మార్గ మధ్యలో విషసర్పాలు మృగాలు ఉంటాయి, నువ్వు ప్రయాణం చేయవలసిన మార్గం ఇది అన్నప్పుడు ఎజ్రా బాధపడ్డాడంట. ఇప్పుడు రాజు సహకారం వచ్చింది, లేవీయులు సహకారం వచ్చింది, ఆయనతో పాటు ఒక 200 మంది మేము కూడా దేవుని పనిలో నీ సహకరిస్తామని బయలుదేరారు, అంతా బాగుంది. కానీ ప్రయాణం మాత్రం గడ్డు సమస్యగా మారింది. ప్రయాణంలో ఒకవేళ చనిపోతే ఏంటి పరిస్థితి? తాను ఎందుకు ప్రయాణమే వెళ్తున్నాడు? ఆ ప్రయాణం సంపూర్ణం అమ్మకు ముందే ప్రాణాలు పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం అనుకున్నాడు. దైవజనమా, ఈ లోక ప్రయాణంలో నువ్వంటూ చేయవలసినవి ఉన్నాయి, నీ ద్వారా దేవుడు చేయవలసినవి ఉన్నాయి. ఈ యొక్క పోరాటాన్ని ఈ లోకాన్ని విడిచే లోపల నువ్వు ముగించి సంపూర్ణం చేసి విజయం పొందవలసినవి ఉన్నాయి. కొన్ని పెళ్ళైన వ్యక్తివైతే నీ బిడ్డల్ని భక్తిలో నడిపించుకుని అల్నాడు నవాహు ఏ విధంగా తన ఇంటి వారందరినీ కోడళ్ళు కొడుకులు అందరినీ రక్షణ ఓడిలో ప్రవేశింపజేసినట్లుగా అది నీకు ఏయిం. నీ ఇంటి వారందరినీ రక్షణ నడిపించుకోవాలి. ప్రార్థన చేసే భార్య ఎందుకు ప్రార్థన చేయట్లేదని భర్త అడగాలి.
చర్చికి వచ్చే కొడుకు ఎందుకు రావట్లేదు అని తండ్రి అడగాలి. మందిరానికి వచ్చే విశ్వాసి మందిరానికి రాకుండా ఆదివారం రోజున ఎక్కడెక్కడో తిరుగుతూ కనిపిస్తే ఎందుకు రావట్లేదని అడగాలి. అది నీ బాధ్యత, నా బాధ్యత. ఇంటి విషయంలో బాధ్యత కలిగిన వారికి దేవుని కృపానుగ్రహం ఉంటుంది. ఒక ఆత్మ నశించిపోతున్నప్పుడు అగ్నిలోంచి లాగినట్లుగా దేవుని ప్రేమ సువార్తను చెప్పి వారిని రక్షించాలి, వారిని మారుమనసు కలిగిన అనుభవంలోకి నడిపించాల్సిన బాధ్యత నీ పైన నా పైన ఉంది. దైవజనమ, ఈ జీవిత ప్రయాణంలో మనం కొన్ని చేసి ముగించాల్సి ఉన్నాం. ముగించకుండా మనం వెళ్ళిపోతే అది ఎంతో నష్టం, అది అసంపూర్ణమైనటువంటి పనిగానే మిగిలిపోతూ ఉంటుంది. ఏ కష్టమైతే నీ ద్వారా దేవుడు ప్రారంభించాడు, ఏ పని అయితే నీ ద్వారా ప్రారంభించాడు, ఏ కుటుంబాన్ని అయితే వివాహ బంధం ద్వారా జతపరిచి నీ ద్వారా ప్రారంభించాడు, వాటిని పరిపూర్ణం చేసుకుని ఆ ఫలాలను అనుభవించాలి. అదే రీతిగా ఆత్మీయ ఫలం, ఆత్మ ఫలాన్ని నువ్వు కలిగిన వద్దిల. ఈ ఫలాలన్నీ మనం పరిపూర్ణం చేసుకుని దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఈ జీవిత ప్రయాణంలో మరి ఎజ్రా అనుకున్నాడంటే, నా ప్రయాణము చాలా గడ్డు సమస్యలతో కూడింది, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు అనేటువంటి ఈ ప్రయాణంలో దేవుని హస్తం నాకు తోడుగా ఉండకపోతే నేను ఏమి చేయలేను అనుకున్నాడు. ఎజ్రా 8:21-23. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవాద్ నది దగ్గర ఉపవాసము ఉండుడని ప్రకటించితిని. ఈ ప్రయాణము భయంకరమైన ప్రయాణం కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రయాణం సుఖంగా చక్కగా ఉండాలంటే ఒక నది ఉంది, ఆ నది దగ్గర ఉపవాసం ఉండాలి. ఉపవాసం ప్రకటించుకొని అందరూ ఉపవాస ప్రార్థనలో కూర్చున్నారంట. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుము గనుక మార్గమందున్న శత్రువుల విషయమైన మాకు సహాయం చేయనట్లు కార్బలమును మరి రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచను. 23, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించును. ఇప్పుడు మీకు మీరు అనుకోండి, నా దేవుని బట్టి ఈ జీవిత ప్రయాణంలో నాకు ఎదురవుతున్న ఒడుదొడుగులు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, రోగ బలహీనతలు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, బయట సమస్యలు, లోపలన్న ఇబ్బందులు, ఇబ్బందులనే ఈ ప్రయాణంలో నా దేవునికి నేను మొరపెట్టుకునగా ఆయన నా మనవి అంగీకరించును. ఇప్పుడు 31:32 రండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుడికై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసేదిమే. ఈ జీవిత ప్రయాణంలో దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అన్నిటినీ చేసి ముగించుకోగలుగుతావు. ఎజ్రాకి ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడో ఆ దేవుడు నీకు ఈ భూమి మీద ఉంటున్నప్పుడు అన్ని విధాలైన సహకారాలు, అలానే నీ ఆత్మక్షేమం కోసం మంచి ఆత్మీయ బోధ, నీ ఆత్మదీపాన్ని మండిస్తూ నిన్ను పరలోకరాజ్యం తీసుకుని వెళ్లేంత వరకు కూడా ఆత్మలో వదిలింపజేస్తూ అన్ని విషయాల్లో వదిలింటాన్ని కృపదయ చేస్తాడు. ఇక నీ సమస్యలనే వలయంలో ఈ జీవిత ప్రయాణంలో నీకెదురయ్యే సోదరులు వచ్చినప్పుడు నువ్వు భయపడి అధైర్యపడి ఎవరో చనిపోయినట్లుగానో, ఎవరో ఊరేసుకున్నట్లుగానో, ఎవరో చింతపడినట్లుగానో చింతపడక ఎజ్రా ఏ విధంగా ఉపవాసం ఉండి దేవుసంలో ప్రార్థన చేయగా దేవుడు అతని మనవి అంగీకరించి క్షేమకరమైన ప్రయాణం ఇచ్చినట్లుగా దైవజనమ, ఓ విశ్వాసి, నీ జీవిత ప్రయాణం అంతట్లో ఎన్ని ఒడిదడుగులున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాటన్నిటిని నువ్వు అధిగమించబోతున్నావు, అన్నిటినీ నువ్వు ఓడించబోతున్నావు, అన్నిట్లో నువ్వు జయం పొందుకోబోతున్నావు. నా దేవుని కరుణాహస్తం నాకు తోడుగా ఉంటే నేను అన్నీ చేయగలను. ఈ రోజు ఎంతమందికి ఆ దేవుని హస్తం తోడుగా ఉండాలని ఆశపడుతున్నారు? ఈ దేవుని హస్తము తోడుగా ఉండటానికి ఎజ్రా ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ థింగ్, తను తాను సిద్ధపరుచుకున్నాడు. దేవుడు వాడుకునే పాత్రగా తను తాను సిద్ధపరుచుకున్నాడు. మాస్టర్ చేతిలో వాడబడే పాత్రగా మరి ఆయన తను తను ప్రిపేర్ చేసుకున్నాడు. ఇక్కడ ఒక భక్తుడు అన్నాడు, హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ యూస్ఫుల్ ఫర్ ది మాస్టర్, ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రతి మంచి పని చేయడానికి తను తను సిద్ధపరచుకున్నాడంట. చాలా మందికి దేవుని సేవలో వాడబడాలనుంటుంది, దేవుని పనిలో వాడబడాలంటుంది, దేవునికి ఇష్టడుగా ఉండాలనుంటుంది, కానీ వారు స్వచిత్తాన్ని వదులుకోలేరు, అహంకారాన్ని వదులుకోలేరు, దేవునికి పరిపూర్ణమైన సమయాన్ని ఇవ్వలేరు. వారు తమ కోసం చనిపోయి క్రీస్తు కోసం బతకాలనే ఆ తాపత్రయం, ఆ త్యాగం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేయడానికి ఇష్టపడరు. దేవుని దృష్టిలో ప్రథములుగా ఉండాలనుకుంటారు, కానీ దేవుని కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించి పిసిన వారుగాను దేవుని దృష్టికి ఆయాసాన్ని కలుగు చేసే వ్యక్తులుగా మారుతూ ఉంటారు. అందుకనే వాక్యంలో ఉన్నది, దేవుని దృష్టిలో
అంటే మనుషుల దృష్టిలో ధనవంతులు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే దరిద్రులు, మనుషుల దృష్టిలో దరిద్రులు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారంటే ధనవంతులు. ఏమిటి దీనిలో ఉన్న మర్మం అంటే, అవును చూసే వాళ్ళకు నువ్వు దరిద్రాలవే, కానీ నువ్వు దేవునికి ఏదైతే సమర్పిస్తున్నావో దాన్ని బట్టి నువ్వు ధనవంతురాలవి అయ్యావు యెషయా దృష్టిలో. ఎందుకు ఎజ్రాకి దేవుని హస్తం తోడుగా ఉన్నదంటే, ప్రతి మంచి పనికి మాస్టర్కి ఉపయోగపడే విధంగా తను తను సిద్ధపరుచుకున్నాడు. అందువల్లనే దేవుడు అతను వాడుకొని కొన్ని కార్యాలు చేయటం ప్రారంభించాడు. 2 తిమోతి రాసిన పత్రిక 2:21 ఉంటుంది, ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర వలె ఉండును. యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఎజ్రా మారిపోయాడు. తన్ను తాను అనుకూలపరుచుకున్నాడు దైవ కార్యాలు ఏదైనా చేయటానికైనా శ్రమ పట్టడానికైనా. రెండవదిగా ఎజ్రా విన్నవించుకున్నాడు. అతను ఒక మంచి ప్రార్థనాపడని చెప్పాలి. ఎజ్రా గ్రంథం 8:21-23, ప్రార్థనాత్మ ఎవరిలో ఉంటుందో వారిలో దైవాత్మ ఉంటుంది. నో డౌట్, ప్రార్థనాత్మతో నింపబడ్డాడు కాబట్టి దైవ ఆలోచనలు ఏంటో త్వరగా గ్రహించుకొని దేవుని కార్యం చేయటానికి త్వరపడ్డాడు, వేగంగా పరిగెత్తాడు, ముందుకు కొనసాగాడు. మూడవదిగా విశ్వాసంతో అడుగుపెట్టాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా తనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుని సహాయం వల్ల నేను శౌరకార్యం చేయగలనని విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. యాకోబు రాసిన పత్రిక 2:17-26 అటువల్లనే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అందువలన దైవజనమ అతను విశ్వాసముతో ముందుకు వెళ్లి దైవ కార్యం నెరవేర్చి. నాలుగవదిగా అతని పరిస్థితులన్నీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అనేవి తన చుట్టూ ఉన్నాయని తెలిసినా ఒక అడుగు ముందుకు వేశాడు. తన చుట్టూ కూడా పరిస్థితులు, యేసును నమ్ముకుంటే నీకు శ్రమలు వస్తాయని తెలుసు. శ్రమలు వస్తాయంటే దేవుడు శ్రమ పెట్టాడు బంధువుల నుంచి. కొంతమంది మిమ్మల్ని ఎలివేశామంటారు, దేవుడు నమ్ముకున్నారా ఏ అని ఏలం చేస్తారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చాయని వస్తాయని తెలిసినా అంటే నేను తిట్టారు దూషించారు, ఈ రోజు ఆదివారం చర్చకొచ్చినా కొంతమందికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టమన్న ఇష్టం లేకపోయినా నాకెందుకని పరిగెత్తుకొని వచ్చాను. ఎజ్రా చుట్టూ అన్ని ఆయనకేదో పెద్ద ఇలాంటి పచ్చ కార్పెట్టేసి రెడ్ కార్పెట్టేసి దాని మీద నడవమన్న వాళ్ళు ఎవరూ కూడా ఎజ్రాకి లేరు. అంత ముళ్ళ కంచిలే, రాళ్ళు రప్పలే, పరిస్థితులు ఏవీ అనుకూలంగా లేకపోయినా బై ఫెయిత్ దేవుడు ఉన్నాడు అని ఆ ముళ్ళ కంచెల్లోనే అడుగు వేశాడు. అతని పాదాల ముందు ముళ్ళ కంచెలు కూడా రోడ్లుగా మారిపోయాయి. విశ్వాసి, నీ జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులు సమస్యలు వచ్చినప్పటికీ నా ప్రభు సహాయం వలన, ఒకసారి చెప్పండి, అన్నిటినీ నేను జయించగలుగుతాను. నా మీద దాడి చేసే రోగాలను, సమస్యలను, చిక్కులను, వేదన బాధలను, అవమాన నిందలను అన్నిటినీ జయిస్తాను. నేను చేసే వ్యాపారములు, ఉద్యోగముల్లో ఏ పరిస్థితి నాకు అనుకూలంగా లేకపోయినా నేను ముందుకే వెళ్తాను, వెనకకి తిరిగి చూడను. నా ప్రభు సహాయం వలన నేను అన్నిటినీ జయించగలుగుతాను. దేవుడు గొప్పవాడు, ఆయన కృపగలనవాడు. అవును దైవజనమ, ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అడుగు ముందుకేస్తున్నాం తప్ప అడుగు వెనక్కి వేయట్లే. ఎవరు తోడుగా ఉన్నాడని? దేవుడు. ఆ ఎజ్రాకు తోడయ్యన్న దేవుడు ఈరోజు నీకు తోడయ్యన్నాడు. ప్రార్థన చేద్దాం. నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉండటం వలన ఇవన్నీ నేను చేయగలిగానని అన్నాడు ఎజ్రా. ఏ విధంగా చెప్పాడు? ఎందుకు ఈ దేవుని హస్తం అతనికి తోడుగా ఉందో కూడా మనం చెప్పుకున్నాం. ప్రభా, నేను కూడా యజమానుడు వాడుకునే పాత్రగా ఉంటాను నాయనా, సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటాను, ఏ క్లిష్ట పరిస్థితులైనా విశ్వాసంతో ఎదుర్కొనే వ్యక్తిగా ఉంటాను నాయనా అని అందరం ప్రార్థన చేద్దాం. ధైర్యము వహించు, భయము పిరిగితనం తీసివే. దేవుడు నీకు తోడై ఉన్నాడు, భయపడొద్దు. దేని కొరకు? భవిష్యత్ ఎలా ఉంటుందో అని భయపడొద్దు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు దైవుని సంగమ. ఆయన సహాయం వలన, ఆయన కరుణాసన్నిధి నీకు తోడుగా ఉండటం వలన అన్ని శోధనలను జయించి జయాన్ని పొందుకుంటావు. తండ్రి తన బిడ్డల పట్ల జాలి పడినట్లుగా నీ దేవుడు నీ పట్ల జాలి కలిగి ఉన్నాడమ్మా. దయగల ఆ దేవుని హస్తాలకు నిన్ను అప్పగించుకో. జాలి కలిగిన ఆ దేవుని హస్తాలకు నిన్ను అప్పగించుకో. ఆయన కృపాసనం యొద్ద నీ యొక్క హృదయాన్ని కృమరించు. గొప్ప ఆశీర్వాదాలు దీవులను స్వతంత్రించుకుంటావు. ఇది నిత్యం గొప్ప ఆశీర్వాదాలు మీరు మోసుకొని వెళ్తారు. అతీతమైన దేవుని యొక్క శక్తితో మీరు నింపబడతారు. గొప్ప స్వస్థతను మీరు అనుభవిస్తారు. పరిశుద్ధ దేవుని యొక్క కాపుదల మీకుంటుంది. ఉజ్జీవకర్త బలపరచండి, నడిపించమని ప్రార్థించిన ప్రతి బిడ్డ జీవితంలో భారమును కొట్టివేస్తున్నాను యేసునామం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థనలు సర్వోన్నతమైన దేవుడు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్.